అస్సలం అలాక్ వరమూల బాత్జుబిల్లామిన శ్వేతా ని రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీం ఈరోజు మనం సల్మాన్ ఫార్సీ రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా అల్లా యొక్క ప్రవక్త చివరి ప్రవక్త ఖురాన్ మరియు సల ఆధారంగా చూసినట్లయితే ప్రవక్త మొహమ్మద్ సల్లా అస్లం గారు మొహమ్మద్ అస్లం గారి యొక్క శిష్యులుని సహబాలు అని అంటాం వీరులో సల్మాన్ ఫార్సీ రజిల్లా గారు కూడా ఒకరు తారలు ఆధారంగా మనం ఈ యొక్క చరిత్రలో తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా నేను శాపగలస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆ మీన్ సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఇరాన్ జాతీయుడైన సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఓ గొప్ప జమీందారీ కుటుంబంలో జన్మించారు సల్మాన్ని ఆయన తండ్రి అల్లార ముద్దుగా పెంచి మజు మజూషి మత విద్య నేర్పాడు ఒకసారి సల్మాన్ ఫార్సీ రజల్లా గారు తన తండ్రి యొక్క ఆదేశం మేరకు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి తమ యొక్క సేద్య భూముల పర్య పర్యవేక్షణ కోసం ఇంటి నుంచి బయలుదేరారు దారిలో ఒకచోట ఒక మందిరం కనిపించి దాంట్లోకి పోవటం జరిగింది వారి యొక్క ప్రార్థనలు ఈయనకి ఎంతగానో నచ్చాయి ఇక ఆ రోజంతా దాంట్లోనే ఉండటం జరిగింది ఇంటికి రాగానే తండ్రి పొలం పనుల గురించి అడిగితే ఆయన జరిగిన సంగతి చెప్పాడు నాన్నగారు మన పద్ధతుల కంటే వారి పద్ధతులు నాకు ఎంతగానో నచ్చాయి అందుకే సాయంత్రం సాయంత్రం దాకా అక్కడే ఉండి పొలం దగ్గరికి వెళ్ళలేదని అన్నారు ఈ మాటలు విన్నటువంటి తండ్రి బాబు వారి పద్ధతుల కంటే మన పద్ధతులే మంచివి అని చెప్పాడు దానికి సల్మాన్ రజల్లా గారు తీవ్రంగా స్పందిస్తూ లేదు బాబు మన మన పద్ధతులే వారి పద్ధతుల కంటే మంచివి ఉన్నతమైనవి అని చెప్పాడు తండ్రి ఈ విద్ద వీళ్ళిద్దరి మధ్య ఈ విధంగా జరుగుతూ ఉంటే తండ్రి ఈ మాటలు విని వినగానే కోపం వచ్చి కర్రెళ్ళే కర్ర కళ్ళు ఎర్ర చేస్తూ సల్మాన్ని ఇంట్లో నిర్బంధించి కాళ్ళకు బేడీలు వేసేసాడు ఆ తర్వాత సల్మాన్ ఫార్సల్ రజిల్లా గారు ఓరోజు అవకాశం చూసి బేడీలు ఇప్పుకొని ఇంటి నుంచి బయటపడి ఒక ప్రయాణ బృందంతో కలిసి సిరియాకు వెళ్ళిపోయారు పారిపోయారు సిరియాకి సిరియాలో కొందరు క్రైస్తవుల్ని కలుసుకొని మరి ఒక మందిరంలో ఇప్పుడు అంటే వాళ్ళలో వారితో కలిసి ముందుకి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు మంచివారని అడిగి అక్కడ ఉన్నటువంటి ఒక ధర్మకర్త వెంట ఉండటం జరిగింది అప్పుడు సల్మాన్ ఫార్సే గారు ఒక ధర్మకర్త వద్దకు వెళ్ళి నేను మీతో ఉంటాను నాకు మీ పద్ధతులు నేర్పండి మీ విద్య నేర్పండి నేను మీ శిష్యుల్లో చేరతాను నేను మీ వెంట ఉంటాను నాకు మీ శిష్య రూపంలో చేర్చుకుండాని ఆ యొక్క ధర్మకర్తను అడిగితే ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించాడు ఆ రోజు ఆ రోజు నుంచి సల్మాన్ రజల్లా గారు ఆ యొక్క ధర్మకర్త వెంట ఉండి ఆయన శిష్యుడైపోయి అతనికి సేవ చేస్తూ ఉన్నాడు అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ యొక్క ధర్మకర్త వెనకాల చేసే పనులన్నీ ఈ యొక్క సల్మాన్ ఫార్సీ రజిల్లా గారు చూడటం జరిగింది ప్రజలను దేవుడి పేరుతోటి ఆయన మోసం చేసి వారిచ్చేటటువంటి కానుకలన్నింటినీ కూడా ఆయన దాచుకొని తన సొంతానికి వాడుకుంటూ పేదవారికి ఖర్చు పెట్టకుండా ఏ విధంగా సంపాదిస్తూ ఉన్నాడో ఇదంతా చూసి ఆయన సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఆ యొక్క ధర్మకర్త అని చెప్పుకోబడేటటువంటి ఆయన్ని ఆయన్ని చూసి ఆయన అసహించుకుంటూ ఉండేవారు సల్మాన్ ఫార్సీ గారు లోపల లోపల ఇక ఒకరోజు ఈ యొక్క ధర్మకర్త అనేటటువంటి అతను చనిపోయాడు ఆ యొక్క గురువు గారు చనిపోయారు అతన్ని ఖననం చేయడానికి చాలా వందలాది మంది మరి వచ్చారు అప్పుడు సల్మాన్ రజల్లా గారు వారితో మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు అనుకున్నట్లు ఈయనేం మంచివాడు కాదు పరమ చెడ్డవాడు మిమ్మల్ని దాన ధర్మాలు చేయమని హితోపదేశం చేస్తాడు కానీ దైవ మార్గంలో మీరిచ్చే ధనమంతటిని ఆయన సొంత ఆయన సొంతానికి వాడుకునే ఉద్దేశంతో కూడబెట్టుకుంటున్నాడు అందులో చెల్లిగా కూడా పేదలకు పంచడం అని సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఆయన్ని మా యొక్క గురువుగారిని ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తారు ఖననం చేయడానికి వచ్చిన వారందరూ కూడా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసా అని అడిగారు దానికి హజరత్ సల్మాన్ ఫార్సీ రజిలా గారు ఇతను దాచుకున్న సిరిసంపదలన్నీ నేను మీకు చూపిస్తాను రండి అంటూ వారిని ఓ రహస్య స్థలం దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ తవి చూస్తే వెండి బంగారాలతో నిండిన ఏడు కుండలు బయటపడ్డాయి ఆ ఏడు కుండల యొక్క బంగారు మరియు నిధి నిక్షేపాలను చూసి వాటిని చూడగానే అక్కడ వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క గురువుగారిని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా నోరేలా పెట్టి ఇతని శవాన్ని మనం సమాధి చేయకూడదు అని అని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత వారు ఆ యొక్క శవాన్ని సెలువుపై ఎక్కించి దానిపై రాళ్ళు విసిరి అవమానపరిచారు ఆ తర్వాత మరియు వాళ్ళందరూ కూడా ఆ యొక్క గురువుగారి స్థానంలో మరొక మరొకరిని ధర్మకర్తగా నియమించారు హజరత్ సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఆ రోజు నుండి అతనికి సేవ చేస్తూ గడప గడపడం మొదలుపెట్టారు మరి ఈ ధర్మవే ఈ ధర్మకర్త ఈ యొక్క గురువుగారు చాలా మంచి ఆయన కానీ కొన్నాళ్ళకే ఇతను కూడా చనిపోవడం జరిగింది అందుచేత సల్మాన్ ఫార్సీ రజల్లా గారు అతని సలహా ప్రకారం మోస్ మోసల్లో ఉండే మరొక గురువుగారి దగ్గరికి వెళ్ళి అతనికి శిష్యుడైపోయారు కొన్నాళ్ళకు అతను కూడా చనిపోయాడు అందుచేత సల్మాన్ ఫార్సీ రజల్లా గారు అతని సలహా ప్రకారం నస్సి నస్సీయ నస్సీ బీన్లో ఉండే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అతని సేవలో గడపడం మొదలుపెట్టాడు కానీ కొన్నాళ్ళకు అతను కూడా పరలోక ప్రయాణం కట్టాడు అందుచేత సల్మాన్ ఫార్సీ రజల్లా గారు అతని సూచన మేరకి అమ్మూరియాలో ఉండే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అతనికి శిష్యుడైపోయారు ఆ కాలంలో ఆయన కొన్ని పశువులు మేకలు పెంచుకున్నారు అయితే విధి విపత్తు విధి విషాత్తు కొన్నాళ్ళకు ఈ గురువు గారు కూడా ఇహలోకం విడిచిపోయారు దానికి ముందు హజరత్ సల్మాన్ రజల్లా గారు ఆ యొక్క గురువుగారిని కలుసుకొని గురువుగారు నా సత్యాన్వేషణ కృషి గురించి మీకు బాగా తెలుసు ఇప్పుడు మీ తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయాలో చెప్పండి అని అడిగారు అప్పుడు ఆ యొక్క గురువుగారు ఏం చెప్పారంటే కుమార నాకు తెలిసినంత వరకు ఇప్పుడు యావత్తు ప్రపంచంలో మేమున్న నిజ ధర్మంలో ఎవరూ స్థిరంగా లేరు అయితే అరేబియాలో ఇబ్రాహీం ప్రవక్త అలయస్లం అంటే అబ్రహాం అనబడేటటువంటి ప్రవక్త యొక్క అలయస్లం అనుసరించిన నిజధర్మం తీసుకొని ఒక దైవ ప్రవక్త ప్రభవించే సమయం ఆసన్నమైంది కొంతకాలానికి ఆయన తన స్వస్థలం నుండి ఖర్జూర తోటలు ఉండే ప్రాంతానికి వలసపోతాడు ఆయన తను పుట్టినటువంటి ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతాడు ఆయన్ని గుర్తించడానికి కొన్ని సూచనలు ఉన్నాయి ఆయన పారితోషికాన్ని మాత్రమే స్వీకరిస్తాడు దానాన్ని దానాన్ని స్వీకరించాడు ఆయన వీపుపై రెండు భుజాల మధ్య భువత్ అంటే దైవ దైవ దౌత్య ముద్ర ఒక లాంటిది ఒక ముద్ర ఆయన వీపు వీపుపైన రెండు భుజాల మధ్య ఉంటుంది కనుక నీవు వీలైతే ఆ ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పారు ఆ గురువుగారు హజరత్ సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఆ యొక్క గురువుగారు చనిపోయిన కొన్నాళ్ళ దాకా అమ్మూరియాలోనే ఉండిపోయారు ఒకరోజు కొందరు అరబ్బులు అమ్మూరియా సమీపంగా వెళ్తూ ఉంటే ఆయన వారిని కలుసుకొని మీరు నన్ను మీ వెంట అరేబియా తీసుకెళ్తే నేను నా పశువులు మేకలన్నిటినీ మీకు ఇచ్చేస్తాను అని అన్నారు దానికి ఆ బాటసారులు అంగీకరించడంతో సల్మాన్ ఫార్సీ రజల్లా గారు వారి వెంట బయలుదేరారు కానీ ఖురా లోయ దాకా ఖురా అనేటటువంటి లోయ దాకా చేరుకోగానే ఆ దుర్మార్గులు సల్మాన్ ఫార్సీ రజల్లా గారిని బానిసగా చేసి ఒక యూదుడికి అమ్మివేశారు అల్లాహు అక్బర్ సత్యాన్వేషణలో అనేక ఊళ్ళు వ్యక్తులు గాలిస్తున్న సల్మాన్ ఫార్సీ రజల్లా గారు చివరికి ఇలా బానిసగా మారి బ్రతుకు బండి లాగవలసి వచ్చింది కొన్నాళ్ళకు బను ఖురైజా తెగకు చెందిన ఒక యూదుడు వచ్చి ఆయన్ని కొని మదీనా తీసుకువెళ్లడం జరిగింది అక్కడి ఖజూర తోటలు చూసి సల్మాన్ రజిల్లా గారు తన గురువు తెలిపిన ఒక సూచన ప్రకారం ఆ ప్రాంతం మదీనా అని తెలుసుకొని పరమ ఆనందం పరమ ఆనందభరితులయ్యారు సల్మాన్ ఫార్సీ రజల్లా గారు అల్లాహు అక్బర్ ఆ తర్వాత కొంతకాలానికి దైవ ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు మక్కా నుండి మదీనాకు బయలుదేరి కుబా గ్రామానికి చేరుకున్నారు అక్కడ కుబావాసులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు అల్లాహు అక్బర్ ఆ రోజు సల్మాన్ ఫార్సి రజల్లా గారు కొన్ని ఖర్జూర పండ్లు మూట కట్టుకొని మొహమ్మద్ సుస్లాంగర్ సన్నిధికి వెళ్ళి మీరెంతో ఉత్తములని నాకు తెలుసు మీరు మీ ఊరు వదిలి ఉత్త చేతులతో వచ్చారు అందుచేత నేను మీకు మీ అనుచరులకు నేను మీకు మరియు మీ అనుచరులకు దానం చేయడానికి కొన్ని ఖర్జూర పండ్లు తెచ్చానో స్వీకరించండి అని అన్నారు అల్లాహు అక్బర్ దైవ ప్రవక్త మొహద్దు అస్లం గారు వాటిని తీసుకొని తినండి వీటిని తినండి అంటూ తన అనుచరులకు ఇచ్చేశారు వారంతా ఖర్జూర పండ్లు తిన్నారు కానీ మొహద్దు అస్లం గారు ఒక్కటి కూడా తినలేదు సల్మాన్ ఫాల్సే రజిల్లా గారు అది అది చూసి ఇది మొదటి సూచన అని అనుకున్నారు అల్లాహక్బర్ ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈలోగా మొహ్మద్ అస్లం గారు ఖుబా నుండి మదీనాకు చేరుకున్నారు అప్పుడు సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఖజ్జూరు పండ్లు తీసుకుని ఆయన సన్నిధికి వెళ్ళి రోజు మీరు నేను దానంగా ఇచ్చిన ఖర్జూరాలు తినలేదు అందువల్ల నేను రోజు ఈ పండ్లు పారితోషికంగా మీకు సమర్పించుకుంటున్నాను అని అన్నారు అప్పుడు మహమ్మద్ మహాసులం గారు ఆ పండ్లు స్వీకరించి తన అనుచరులకు ఇవ్వడమేగాక తాను కూడా తిన్నారు అది చూసి సల్మాన్ రజిల్లా గారు ఇది రెండవ సూచన అని అనుకున్నారు మనసులో అల్లాహు అక్బర్ ఇక ఆయన మూడవసారి వెళ్ళినప్పుడు మహమ్మద్ సుస్లాన్ గారి యొక్క అనుచరులు మధ్య మాట్లాడుతూ కూర్చున్నారు సల్మాన్ రజల్లా గారు ఆయనకు దగ్గరగా వెళ్ళి సలాం చేసి ఆయన వీపు వెనక్కి పోయి నిల్చున్నారు దైవ దౌత్య ముద్రను చూసే ఉద్దేశంతో ఆ విధంగా వెనుకకి వెళ్ళి నిలబడ్డారు అంటే రెండు భుజాల మధ్య వెనక వైపు వీపుకి రెండు భుజాల మధ్య మచ్చ ఉందో లేదో చూద్దామని అట్లా వెనక్కి వెళ్ళి నిలబడ్డారు ఆ సమయంలో మమం గారి వీపు మీదుగా ఒక అంగవస్త్రం కప్పుకొని ఉన్నారు ఆయన సల్మాన్ ఫార్సీ రజుల్లా గారు ఉద్దేశం గ్రహించి అంగవస్త్రాన్ని వదులు చేసి వీపు కిందికి జారవిడిచారు సల్మాన్ ఫార్సీ రజుల్లా గారు వెంటనే మొహమ్మద్ అస్లం దైవ ప్రభుత్వ మొహోస్ గారి యొక్క భుజాల మధ్య ఉన్న దైవ దౌత్య ముద్రను తనివ్వతేరా చూసుకొని మురిసిపోతూ అప్రయత్నంగా వంగి దాన్ని ముద్దు పెట్టుకున్నారు కూడా అల్లాహ్ అక్బర్ మొహమ్మద్ అస్లం గారు అది గమనించి ఏమిటి విషయం అని అడిగారు అప్పుడు సల్మాన్ ఫారసి రజల్లా గారు సత్యాన్వేషణలో తాను తిరిగిన ప్రదేశాలు శిష్యరేకం చేసిన గురువులు మొదలైన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పారు మొహమ్మద్ సుస్లం గారు ఆయన అనుచరులు సల్మాన్ ఫార్సి రజల్లా గారి యొక్క సత్యాన్వేషణ గాధవిని ఎంతో సంతోషం వ్యక్తపరిచారు ఇప్పుడు సల్మాన్ ఫార్సి రజల్లా గారు ఇస్లాం స్వీకరించి ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అసం గారి యొక్క ప్రియ సహచరుడైన ప్రియ సహచరుడిగా అయిపోయారు సహాబా అయిపోయారు అల్లాహు అక్బర్ అల్లాహుల్క్బర్ ఆయనతో కలిసి గారితో కలిసి బదర్ ఉహద్ కందకం ఇలాంటి అనేక యుద్ధాలలో పాల్గొన్నారు ఇజ్రి శకం ఐదవ సంవత్సరంలో అరబ్ తెగలన్నీ ఏకమై మదీనాలో విరుచుకప విరుచుకపడలనుయి అని దైవప్రవ మమజుస్లంఘర్కు సమాచారం అందింది ఆయన తన ముఖ్య అనుచరులందరినీ సమావేశపరిచారు పరిస్థితి వివరించి కర్తవ్యం గురించి సంప్రదించారు అనుచరులంతా ముక్త కంటంతో ఈసారి బయటికి పోకుండా మదీనాలోనే ఉండి శత్రువుల్ని ఎదుర్కొందాం అన్నారు దానికి మొహమ్మద్ సస్లం గారు అంగీకరించారు హజరత్ సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఈరాన్ దేశ యుద్ధతంత్రాల గురించి బాగా ఎరిగినటువంటి వ్యక్తి అనుభవశాలి కూడా ఎందుకంటే ఆయన ఇరాన్ వ్యక్తి కాబట్టి మొదట్లో కందకం యుద్ధం సమయంలో ఆయన ఒక సలహా ఇచ్చారు మనం ఎలాంటి భద్రత లేని బహిరంగ మైదానంలో దిగి యుద్ధం చేయడం మంచిది కాదు ఏదైనా కీలక ప్రదేశంలో సైన్యాలను సమీకరించి చుట్టూ కందకం తవ్వితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఈ అభిప్రాయం మొహద్ సుస్లం గారికి నచ్చింది నిజమే ఇలా చేస్తేనే బాగుంటుంది లేవండి సాధ్యమైనంత త్వరగా ఈ పని ప్రారంభించాలి అన్నారు ఆయన తక్షణమే ముస్లిం ముజాహిదులు రంగంలోకి దిగారు పారలు పలుగులు సేకరించారు బనీ కురైజా తెగ యూదులు ముస్లింలతో ఇదివరకే స్నేహ ఒప్పందం చేసుకుని ఉన్నారు అందుచేత కందకం తవ్వడానికి కావలసిన పనిముట్లు చాలా వరకు వారి నుంచే లభించాయి మదీనా పట్టణానికి మూడు వైపుల చిన్న చిన్న కొండలు ఖజ్జూరపు తోటలతో నిండిపోయి సందు లేకుండా ఉన్నందున పట్టణం సురక్షితంగా ఉంది ఒకే ఒకవైపు మాత్రం ఖాళీగా ఉంది మొహద్ సుస్లం గారు కొంతమంది అనుచరులను వెంటబెట్టుకుని పట్టణం వెలుపలికి పోయి చుట్టూ పరిశీలించారు ఖాళీగా ఉన్నవైపు అగర్త త్రవ్వడం అవసరమని భావించారు తక్షణమే అగర్తకు సంబంధించిన పథకాన్ని ఆయనే రూపొందించారు ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని పదేసి మందికి పది పది గజాల చొప్పున విభజించి ఇచ్చారు వెంటనే తవ్వకం పని మొదలైంది ఇలా అనుచరులు కందకం తవ్వుతూ ఉంటే అందులో ఓ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది హజరత్ సల్మాన్ ఫార్సీ రజల్లా గారు ఆయన జుట్టు సభ్యులు పలుగులతో దాన్ని కొట్టి కొట్టి విసిగిపోయారు ఆయన యొక్క జట్టు ఎంత కొట్టినా ఆ రాయికి ఆస్త కూడా పగలలేదు చుట్టుపక్కల కందకం తవ్వుతున్న ఇతర సహచరులు కూడా వచ్చి తమ బలాలను ప్రదర్శించారు ఆ యొక్క రాయిని తీయడం కోసం కానీ ఆ రాయి మాత్రం చెక్కు చెదరలేదు ఈ విషయం చూసి ప్రవక్త అను అనుచరులు ఎంతో ఆశ్చర్యపోతూ విషయం మమసం గారి దృష్టికి తీసుకెళ్లారు అప్పుడు మమసం గారు తాను చేస్తున్న పని వదిలేసి బయలుదేరారు మమసం గారు వచ్చిన తర్వాత కొందరు మాట్లాడుతూ ఈ రాయిని పగలగొట్టడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు అందుచేత అందుచేత ఈ చోటు వదిలి పక్కకు జరిపి తవ్వుకోవడం మంచిది అని సలహా ఇచ్చారు మొహమ్మద్ సుస్లం గారు చిరునవ్వు నవ్వుతూ పలుకు తీసుకున్నారు అగర్తలోకి దిగి బిస్మిల్లా అంటూ బలంగా ఒకే ఒక దెబ్బ వేశారు ఆ దెబ్బకు రాయి మీద సన్నని పగులు ఏర్పడి అందులో నుంచి తలుక్కున ఓ పుంజం వెలువడింది వెంటనే మొహమ్మద్ సుస్లం గారు అల్లాహు అక్బర్ అన్నారు అప్రయత్తంగా అనుచరుల నోట కూడా అల్లాహు అక్బర్ అనే పలుకులు వెలువడి ఆ ప్రదేశమంతా మార్మోగింది అక్బర్ మొహద్ అస్లం గారు రాతిపై గట్టిగా మరో దెబ్బ వేశారు దాంతో ఆ రాయి మరి కాస్త పగిలి అందులో నుంచి మళ్ళీ వెలుగు వెలుగులు జిగేలమంటూ విరజిమ్మింది మొహద్ అస్లం గారు రాయి మీద ఇంకో దెబ్బ వేశారు దాంతో ఆ బండరాయి ముక్కలు ముక్కలుగా పగిలి దేదీప్యమానమైన వెలుగు విరజిమ్మింది క్షణం పాటు పరిసరాలన్నీ కూడా ప్రకాశం ప్రకాశవంతమయ్యాయి అంత వెలుగు వచ్చింది మొహమ్మద్ అస్లం గారు అల్లాహు అక్బర్ అన్నారు అనుచరులు కూడా అదేవిధంగా అల్లాహు అల్లాహు అక్బర్ అంటూ నినదించారు మొహమ్మద్ అస్లం గారు కందకం నుండి పైకొచ్చిన తర్వాత ఒడ్డు మీద నిల్చున్న అనుచరులు తొంగి తొంగి చూడటం మొదలుపెట్టారు అంతటి బలమైన ఆ ఆ చట్టును ఆ రాయిని మొహమ్మద్ సుస్లం గారు మూడే మూడు దెబ్బలకు నుజ్జు నుజ్జు చేయడం పట్ల వారు వారు ఆశ్చర్యపోయారు ఇందులో ఆశ్చర్యమేముంది ఇది దైవ దౌత్య మహిమ ఇది అల్లా యొక్క మహిమ ఇది ప్రవక్త ద్వారా అల్లా చేపించినటువంటి మహిమ అన్నారు ఒకరు అవును నిస్సందేహం ఎటువంటి సందేహం లేకుండా ఇది దైవ మహిమే అల్లా యొక్క మహిమే ఇంతటి శక్తివంతమైన రాయి పగలడం మానవ శక్తికి అతీతమైన పని అన్నారు మరొకరు దైవ ప్రవక్త మొహమ్మద్ గారు మీరా బండరాయి మీద పలుగుతో కొట్టినప్పుడు అందులో నుంచి వెలుగు కిరణాలు ప్రసరించాయేమిటి అని అడిగారు కొందరు అనుచరులు నువ్వు కూడా చూసావా దగ్గరే నిలబడి ఉన్న సల్మాన్ ఫార్సీ రజల్లా గారిని అడిగారు మొహమ్మద్ సస్లం గారు చూశాను మొహ్మద్ సస్లం గారు నాతో పాటు ఉన్న ఇతర ఇతరులు కూడా ఆ వెలుగు చూశారు అని అన్నారు సల్మాన్ ఫార్సీ రజల్లా గారు నేను మొట్టమొదట పలుగుతో ఆ రాయి మీద కొట్టినప్పుడు జిబ్్రయుల్ అలీస్లం గారు దూత ప్రత్యక్షమై నాకు యమన్ దేశపు తాలపు చెవులు ఇచ్చారు అల్లాహ్ అక్బర్ రెండవసారి కొట్టినప్పుడు సిరియా దేశపు తాలపు చెవులు అప్పగించారు అల్లాహ్ అక్బర్ మూడవసారి కొట్టినప్పుడు ఇరాన్ దేశపు తాలపు చెవులు ఇచ్చి ఈ మూడు దేశాలు మీ యొక్క అనుచర సముదాయం ఆధీనంలోకి వస్తాయి అన్నారు జిబ్రీల్ అలస్లం గారు దైవదూత ఇలాంటి ఈ విషయం జరిగింది అని ప్రవక్త మొహద్దు అస్లం గారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పడం జరిగింది అల్లాహు అక్బర్ అల్హందుల్లా అల్లా అల్లాహు అక్బర్ అషద్ వన్ అల్లా ఇల్లాహు ఇల్లఅల్లాహువా అష్ద్ వన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు ఇలాంటి అనేక అద్భుతాలు ప్రవక్త మొహు అస్లం గారి యొక్క జీవిత కాలంలోనూ మరియు సహబాల సమయంలో కూడా జరిగాయి అల్హమ్దుల్లా అల్లా మీరు ప్రవక్త మొహద్ సస్లం గారిని ప్రవక్తగా ఎంచుకొని ఏదైతే ఖురాన్ ఆదీస్లను మాకు ఇచ్చారో వాటిని బట్టి నీవే సృష్టికర్త అని మేము మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాము ఆరాధిస్తూ ఉన్నాము మా యొక్క సజ్దాలు మా యొక్క ఆరాధనలు దువ్వాలు అన్నీ కూడా మీకే అంకితం వల్ల అదేవిధంగా మీ ప్రవక్తలని మీ దూతలని మీ గ్రంథాలని అంతిమ దినాన్ని విధివ్రాతని అన్నిటిని మేము విశ్వసిస్తూ ఉన్నాము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం వల్ల అలా సైతాన్ల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి ఆకలి దెప్పికల నుంచి యాజోజు మాజోజుల నుంచి హరాం నుంచి ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి దజ్జాలు ఉపద్రవం నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి సిరికి బిధాతల నుంచి హరాం నుంచి వడ్డీ నుంచి హరాం సంపాదించడం తినేదాని నుంచి అటువంటి దాంట్లో పాల్గొనే దాని నుంచి అల్లా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల మా అందరికీ కూడా నరకం నుంచి నరకం నుంచి కాబడి మా అందరికీ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అలా మీరు మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలు ఆధ్యాత్మిక బాధ్యత బాధ్యతలు ఏవైతే ఇంకా ఉన్నాయో అటువంటి అన్ని నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని బర్కత్ని రక్షణని ఆరోగ్యాన్ని అన్నింటిని కూడా మీరే మాకు సమకూర్చి మీరే మమ్మల్ని రక్షించి మీరే అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల ఆ మీన్ అలా మీరు ప్రవక్త మొహద్దు సుస్లిం గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరియు అధిశులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ మీన్ అలా మీ యొక్క ప్రవక్త మొహదు సుస్లిం గారి యొక్క శిష్యులు మరియు ఇతర ప్రవక్తలు మరియు ఆ యొక్క ప్రవక్తల యొక్క శిష్యులు సహబాలు వీరందరూ చేసినటువంటి దువాలను నమాజులను హజుమురాలను సదికా కేరాతలను జకాతులను ఆరాధనలను మీ యొక్క గ్రంథాల పఠనను వాటిని వాటి ప్రచారాన్ని వాటి యొక్క అమల్ని వీటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల అటువంటి సజ్జనులతోటి మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా చేర్చండి వల్ల అలా వారి దువాలను మా దువాలను అన్నిటినీ కూడా స్వీకరించండి వల్ల అల్లా ఇబ్రహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంత సూఖ్యాలు కురిపించే విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సూఖాలు కురిపించి మకామి ముకు ప్రభుత్వగాన్ని వారసున చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ప్రసాదించడం వల్ల ఆమె అల్లాహు అక్బర్ అలహందుల్లా సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ కరుణామయుడమైన వల్ల పరిశుద్రమైన వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల ప్రతి క్షణం మమ్మల్ని చూస్తూ మమ్మ ఎటువంటి నిద్ర కొనుక్కు కొనుక్కు ఎటువంటివి లేకుండా ఆహార ఆహారము దప్పిక నిద్ర ఎటువంటివి లేకుండా ప్రతి క్షణం ప్రతి ప్రాణిని నడిపిస్తున్నటువంటి వల్ల పుట్టించి ముట్టుకును మరణాన్ని ప్రసాదించే వల్ల మళ్ళీ అంత్యమైన రోజు మమ్మల్ని లేపి మాలిక్య మధ్యనైనటువంటి వల్ల మాకు జడ్జిమెంట్ ఇచ్చి తీర్పు ఇచ్చి స్వర్గ నరకాలు ప్రసాదించే వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల అల్లాహ్ అక్బర్ మా యొక్క దువాణ స్వీకరించడం వల్ల అల్లాహ్ యొక్క ఈ యొక్క మాటలని మరి నిజమే కాదు ఇంకా ఎవరైతే కురాన్ మరియు ఆధీస్ల ఆధారంగా వీటిని తెలుసుకుంటూ ఎవరైతే వీటిని వింటూ నేర్చుకుంటూ మరి వారు కూడా పరిశీలిస్తూ ఆచరిస్తూ ఇంకా ఇతరుల దాకా ఎవరైతే ఈ యొక్క మాటలు చేరుస్తూ ఉంటారో అటువంటి ప్రతి ఒక్క నీ దాసుడు తరపున కూడా ఇంటున్న ప్రతి దాసుని తరపున కూడా ఇతరులకు చేరుస్తున్న ప్రతి దాసుడి తరపున నీ యొక్క దాసుల తరపున అందరి తరఫున కూడా ఈ యొక్క వాళ్ళందరి తరపున మా అందరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మీకు ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరి ప్రార్థనలు స్వీకరించండి వల్ల ఆ మీన్ ఎవరెవరు ఏ ఏ అవసరాల కోసం నిన్ను అర్జిస్తూ ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనలు స్వీకరించి ముఖ్యంగా మేమందరం ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల ఆ